నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోరు జారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ నాయకులు ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక వ్యాఖ్యలపై అఖిల పక్ష నాయకులు అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అద్దెంకి దయాకర్ను కూడా అడుగుకున్నటువంటి పోలీసులు. ఇక ప్రధానంగా చూసుకుంటే తిరుమర్గిలి మున్సిపాలిటీ కేంద్రంలో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏదైతే కామెంట్ చేస్తారో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న అన్ని దారులు కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. టెన్షన్ వాతావరణం గల ప్రధాన కారణాలంటే అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈరోజు ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. గత వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమారు తిరుమలగిరిలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్తో పాటు ఎంఆర్పిఎస్ కొడుకులకు కూడా దళిత బంధు పథకం అందిందని, దళిత బంధు పథకం ప్రభుత్వం నుంచి పొంది కూడా ప్రభుత్వాన్ని భజనం చేస్తున్నారని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా మరుసటి రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలకు దిగి ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన ఆ యొక్క మీటింగ్ను నిర్వహించిన మహాధన కార్యక్రమానికి పిలుపు. దీంతో అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈరోజు మహాధర్ణ నిర్వహించి ధర్నాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు మందకృష్ణ మాదిక అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఈరోజు మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడికి బయలుదేరి వెళ్ళగా అర్ధరాత్రి నుంచే నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వేలాది మంది పోలీసులు మోహరించి అక్కడ ఎవరు కూడా పాల్గొనకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అద్దెంకి దయాకర్తో పాటు వైఎస్ఆర్సీపీ తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గం చార్ ఏపూరు సోమన్న, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఒడ్డెపల్లి రవి, బీజేపీ అదేవిధంగా మిగతా ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరగడంతో తిరుమలగిరి నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం అంతా కూడా వాతావరణం టెన్షన్ గా మొదలైంది. కర్ఫ్యూ సడలించారు. దీంతో ఈ మధ్య ఏదైతే గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలు 24 తేదీ వరకు క్షమాపణలు చెప్పకపోతే ఈ రోజున మహాధర్ణ కార్యక్రమాలు ముందుగానే నిర్ణయించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం షర్మిలతో పాటు మందకృష్ణ రానియకుండా పోలీసులు అయితే ఇవ్వద్దని చెప్పడంతో వారు హైదరాబాద్ లో ఉండిపోయారు. అయితే గత 4 రోజుల క్రితం ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకులు సమావేశం నిర్వహించిన క్రమంలో అడ్వకేట్ గంధర్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడడంతో అతన్ని హైదరాబాద్ లోని బోర్డుపల్లి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల ఇక్కడ తిరుమలగిరికి రాకుండా బోర్డుపల్లిలోని అతన్ని మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే తిరుమలగిరి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. రాజశేఖర్ కిరణ్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఒకటి మనం అక్కడ ప్రధానం గమనించాలి, ఎలాంటి వ్యాఖ్యలు అసలు ఇంత దుమారేగడానికి ఆగ్రహానికి గురైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? అసలు వీళ్ళ యొక్క డిమాండ్ ప్రధానంగా మీరు చెప్తున్నారు ఏదైతే క్షమాపణ చెప్పాలని, కానీ ఇంత భారీగా పోలీసులు మోహరిస్తున్నా ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గాదరి స్పందించకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే అతను ఏదైతే వ్యాఖ్యలు చేశాడో తిరుమలగిరి ఆత్మీయ సమ్మేళనంలో ఒక దళిత బంధు అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కాకుండా నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్తో పాటు ఎంఆర్పిఎస్ అందరికి కూడా ఈ యొక్క దళిత బంధు పథకాన్ని అందజేయడం జరిగిందని, ఈ యొక్క కొడుకులు అనే పదం ఆయన ఉచ్చరించడంతో ఈ యొక్క దుమారానికి కారణంగా చెప్పవచ్చు. అయితే దాని తర్వాత ఈ విధంగా ఒక దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గాన్ని మాల సామాజిక వర్గాన్ని కొడుకులు అన్న పదంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు అఖిలపక్ష నాయకులందరూ కూడా అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల అతను మరోమారు మాట్లాడుతూ అది కావాలని చేసింది కాదని, ఉద్దేశం నుంచి మాట్లాడింది కాదని, అది సందర్భోచితంగా వచ్చిన మాటలే తప్ప నేను వారిని అలా అనలేదని కూడా అతను చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీరు ఈ రోజున చేపట్టినటువంటి మహాధర కార్యక్రమానికి కూడా ముందే సమాచారందుకు ఈ యొక్క కార్యక్రమం అన్నారు. ఈరోజు అక్కడ రాకుండా అక్కడ అక్కడ నాయకులు ఎవరు కూడా ధర్నా నిర్వహించకుండా అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా
కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దగ్గర ఏపూరు సోమన్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంతో అక్కడైతే ఎవరిని కూడా రాకుండా దారులన్నింటి కూడా మూసివేసి బస్సులు వచ్చినటువంటి అద్దంకి దాయకర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అరవకుళ్ళి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మొత్తానికైతే అతను గాదర్ కిషోర్ ఏదైతే ఎమ్మెల్యే అక్కడ చేసిన వ్యాఖ్యలకే ఇదంతా కూడా కారణమని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు మాత్రం అఖిలపక్షాలు నిర్వహించేటువంటి మహాధర్నా మాత్రం అయితే విఫలమైందని చెప్పవచ్చు. ఈ యొక్క ధర్నా నిర్వహించకుండా పోలీసులు అయితే గట్టి పోలీసు బస్సు ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని కూడా రానియకుండా చేశారు రాజశేఖర్.